అసమాన భిన్నాలను పోల్చడం. ఒకే సంఖ్యలో ఉన్న రెండు అసమాన భిన్నాలను పరిగణించండి. రెండును మూడుతో విభజించిన దాన్ని మరియు రెండును ఐదుతో విభజించిన దాని వంటివి. రెండును మూడుతో విభజించిన దానిలో మనం పూర్ణాంకాలని మూడు సమాన భాగాలుగా విభజిస్తాము మరియు వాటి నుండి రెండింటిని తీసుకుంటాము. రెండుని ఐదుతో విభజించిన దానిలో రెండును ఐదుతో విభజించిన దానిలో మనం పూర్ణాంకాలని ఐదు సమాన భాగాలుగా విభజించి వాటిలో రెండింటిని తీసుకుంటాము. స్పష్టంగా రెండును మూడుతో విభజించిన దాన్ని సూచిస్తున్న భాగం రెండును ఐదుతో విభజిస్తున్న దాన్ని సూచిస్తున్న భాగం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రెండును మూడుతో విభజించిన దాన్ని రెండును ఐదుతో విభజించిన దానికన్నా ఎక్కువ. ఈ విధంగా రెండు వేర్వేరు భిన్నాల్లో లవము ఒకే విధంగా ఉంటే చిన్న హారం కలిగిన భిన్నం రెండింటిలో పెద్దది. ఇప్పుడు వేర్వేరు లవాలు మరియు హారాలు గల అసమాన భిన్నాలను పరిగణలోకి తీసుకుందాము. అడ్డగుణాకారం అనేది ఇటువంటి భిన్నాలను పోల్చటానికి ఒక పద్ధతి. ఈ పద్ధతిలో మొదట మనం మొదటి భిన్నం యొక్క లవముతో రెండవ భిన్నం యొక్క హారం మరియు రెండవ భిన్నం యొక్క లవముతో మొదటి భిన్నం యొక్క హారంని గుణిస్తాము. అప్పుడు మనం లబ్ధాలను సరిపోల్చండి. ఉదాహరణకు ఈ పరిస్థితిలో 12 5 కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భిన్నం 3/5 భిన్నం 1/4 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 3ను 5తో విభజించిన దాని భిన్నం 1ని 4తో విభజించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. రెండవ పద్ధతి, వివిధ హారాల యొక్క కనీస ఉమ్మడి కారకంను తీసుకోండి. భిన్నాలు 6/15 మరియు 7/10లను పోల్చి చూద్దాం. అంటే 6ను 15తో విభజించిన దాన్ని మరియు 7ను 10తో విభజించిన దానితో పోల్చి చూద్దాం. మొదట రెండు హారాల యొక్క కనీస ఉమ్మడి కారకంను కనుగొనండి. 10 మరియు 15ల యొక్క కనీస ఉమ్మడి కారకం 30. ఇప్పుడు మనం ఉమ్మడి హారం గల భిన్నాలను వ్రాస్తాం మరియు 12ను 30తో విభజించిన దానికన్నా మరియు 21ను 30తో విభజించిన దాన్ని పొందుతాము. మరియు 12ను 30తో విభజించి ఇంకా 21ను 30తో విభజించి పొందుతాము. ఇప్పుడు సమాన భిన్నాల స్థానాన్ని పోల్చి చూస్తే 12ను 30తో విభజించిన దానికన్నా 21ను 30తో విభజించినది ఇంకా తక్కువ.